మంత్రిలో ఇటీవల జరిగిన అక్రమ కల్ప స్మగ్లింగ్ విషయంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఎడ్ల శ్రీనివాస్ శ్రీధర్ బాబు అనుచరుడని పుట్టమధు పేర్కొన్నారు. అడవులను నరికిన వారిపై పీడియాక్ నమోదు చేయాలని గతంలో కేసీఆర్ సూచించారని దాని దృష్టిలో పెట్టుకుని అక్రమ దందాలను ప్రోత్సహిస్తున్న శ్రీధర్ బాబుపై కేసులు పెట్టాలని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మీడియాతో మాట్లాడారు. అతనికి సంబంధించిన కర్ర మంత్రిని పోలీసులు పట్టుకుంటే దానిలో ఎడ్ల శ్రీనివాస్ ఆ వ్యాపారాన్ని ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఇట్టి కల్ప కూడా ఎడ్ల శ్రీనివాస్ చెప్తేనే తీసుకొస్తున్నామని ఎవరైనా అడ్డమొస్తే పోలీసులను సహా నరికి చంపడానికి గుడ్డలను సైతం పెట్టుకొని ఆ వ్యాపారం కొనసాగిస్తున్నట్టుగా పేపర్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది. ఎన్నికలల్లో కూడా ఎడ్ల శ్రీనివాస్ ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు మేము గెలిస్తే కర్ర స్మగ్లింగ్ పూర్తిగా పర్మిషన్లు ఇస్తాము, బెల్లం వ్యాపారాలను కొనసాగిస్తాము, స్క్రాప్ దందాలు కొనసాగిస్తాము, ఇసుక మాఫియాను నడిపిస్తామని ఎన్నికలలో మనం ప్రచారం చేస్తున్నట్టుగా కూడా విన్నాము. ప్రచారంలో ఎడ్ల సీన్ అయితే స్వయంగా ఇప్పుడు ఎమ్మెల్యేనే పక్క పెట్టుకొని ప్రచారం కూడా చేసినారు. ఇంతేకాకుండా ఈయనకు సంబంధించినటువంటి ప్రచార రథం మీద కూడా ఆయన ప్రచార వాహనం పైన కూడా ప్రచారం చేసినారు. ప్రచార వాహనం పైన కూడా ఒక స్మగ్లర్ని ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రచారంకు ఉపయోగించుకొని గెలిచిండి కనుక ఈ వ్యాపారం కొనసాగడం ఇవాళ ఉన్న ఎమ్మెల్యే కనుసంధానంలో నడిచినట్టుగానే మనం భావించి పోలీస్ స్థానిక ఎమ్మెల్యే పైన కూడా కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నిన్ననే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫారెస్ట్ను ధ్వంసం చేసే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కూడా వదిలిపెట్టద్దని ఆదేశాలు ఇచ్చినట్టుగా పత్రికాముఖంగా చూడడం జరిగింది. ఇట్టి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇవాళ ఈ కల్ప స్మగ్లింగ్ జరుగుతుంది గనక నిన్న మంత్రిని ఎస్ఐకి పోలీసులకి ఎమ్మెల్యే ఫోన్ కూడా చేసినట్టుగా వినవస్తుంది గనక మంత్రిని ఎమ్మెల్యే పైన కూడా ఈ వీరప్పని మీద ఏ కేసు అయితే పెట్టినరో అదే కేసు మంత్రిని ఎమ్మెల్యే మీద పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల సమయంలో మనం చూసినాం, ఇవాళ పట్టుకుంటే ఎమ్మెల్యే ఫోన్ను మనం చూస్తున్నాం గనక ఇది 100కు 100% స్మగ్లర్లకు నాయకుడు మంత్రిని ఎమ్మెల్యే. ఈ స్మగ్లర్లను దగ్గర తీసుకొని ఎమ్మెల్యే గెలిచాడు గనక ఇవాళ వాటి మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది గనక ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా మంత్రిలో ఉన్న స్మగ్లర్లు వాళ్ళ యొక్క స్మగ్లింగ్ కార్యకలాపాలు వారికి వారుగా ఆపేసుకుంటే బాగుంటుంది. లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా కూడా వీటి మీద
ఖచ్చితంగా వారే పోలీసులకు సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము నిన్న ప్యాకట ఆడే వాళ్ళను కూడా నిన్న మంత్రిని పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ ప్యాకటలు ఈ కుటుంబాలు ఈ స్క్రాప్లు ఈ కర్ర స్మగ్లింగ్లు ఇస్క స్మగ్లింగ్లు జరగనివ్వం గాక జరగనివ్వం టిఆర్ఎస్ నేరులు వీటన్నిటిని కూడా ఖండిస్తారు కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకం అరాచకాలకు వ్యతిరేకం అన్యాయాలకు వ్యతిరేకం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఎమ్మెల్యే కూడా దీని మీద జవాబు చెప్పాలి ప్రజలకు ఈ కల్ప స్మగ్రంతో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే దీనికి జవాబు చెప్పాలి ఇంకా కొంతమంది చీటర్లు ఉన్నారు వారి కూడా బయటికి తీస్తాము ఆ పనిలేనే ఉన్నాము ప్రజాస్వామ్యం బతుకుండాలి కర్ర స్మగ్లర్ల చేతిలో ఇస్క స్మగ్లర్ల చేతిలో గుడుంబ వ్యాపారుల చేతిలో ప్రజాస్వామ్యం ఉంటే ఇది ఎప్పటికైనా ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్ట గనుక వాటిని ఉక్కు పాదంతో అణిచివేస్తాము అదే పనులు ఉంటామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి ఎమ్మెల్యే జవాబు చెప్పాలి స్పందించాలి దీనిపైన దీని మీద ఏం జవాబు చెప్తారో ఎమ్మెల్యే జవాబు చెప్పాలి సూమోటగా కేసును అంగీకరించాలి కేసును ఎమ్మెల్యేనే స్వయంగా పెట్టించుకోవాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే పైన ఉన్నది ఆయనే ఎలక్షన్లలో ఈ స్మగ్లర్ను వాడుకున్నాడు గనక ఈ స్మగ్లర్కు 100% అండ స్థానిక ఎమ్మెల్యేది ఆయనే ఇవాళ నడిపిస్తున్నాడు దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను।